రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష గొంతు నొక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోణి చేసిందని ఆయన అన్నారు. నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయిందని తెలిపారు. ఎంఐఎం బీజేపీలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం భయపడిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ అబద్ధాలను సభలో చెప్పారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం సీఎం చేశారని మండిపడ్డారు. ఇది చాలా దురదృష్టకరం. సభలో ఇతర విపక్షాలు ఎంఐఎం బీజేపీలకు కూడా క్లారిఫికేషన్కు అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసుకొని ఈరోజు ఏకపక్షంగా బుల్డోజ్ చేసుకొని ప్రభుత్వం పారిపోయిన తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఏందనేది ఇలా ప్రజలు గమనించారు. ఎందుకు ప్రభుత్వం భయపడ్డది? ముఖ్యమంత్రి గారు చాలాసేపు మాట్లాడుతూ స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. అన్ని కూడా సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పారు. అబద్ధాలను, గోబల్స్ను చెప్పే ప్రయత్నం చేసినారు. ఇవాళ ఎన్నికల్లో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైందనే రీతిలో వ్యవహరించిందో, శాసనసభలో కూడా పూర్తి అబద్ధాలను, అవాస్తవాలను, సత్యదూరమైన విషయాలను చెప్తూ సభను, సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినారు. క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఎందుకంత భయం? మీరు సభలో ఏదైనా చర్చిస్తాము, ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాము, మేము చాలా డెమోక్రటిక్ ఉంటామని మాటలు బాగా చెప్పింది కదా. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. ఎందుకు ఇలా మొదటి రోజే మీరు ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు? ముఖ్యమంత్రి గారు గంటన్నర సేపు మాట్లాడుతూ ఉంటే మేము మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా స్పీకర్ గారు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇవ్వరు.